వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సోమవారం నుంచి పాత పద్ధతిలో కార్డు విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడరాదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి పారదర్శకత, విచక్షణాధికారాలకు తావు లేకుండా స్లాట్ బుకింగ్ విధానంలో ఈ నెల 14వ తేదీ నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 2599 స్లాట్ బుక్లు చేసుకోగా 1760 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు ప్రభుత్వం తెలిపింది. స్లాట్ బుకింగ్ విధానంలో ఇప్పటివరకు 23 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని, మరో 5 సేవలు రావాల్సి ఉందని పేర్కొంది. అయితే స్లాట్ బుకింగ్ విధానంపై స్టే విధించడంతో పాటు ఆధార్ వివరాలను అడగరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ముందస్తు స్లాట్ బుకింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారు యథాతథంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపింది. ప్రజలకు ఇబ్బందులు కలగరాదన్న ఉద్దేశంతో సోమవారం నుంచి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతానికి కార్డు విధానం ద్వారా ఎలాంటి ముందస్తు స్లాట్ బుకింగ్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రిజిస్ట్రేషన్లు సాఫీగా వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించినట్లు సిఎస్ పేర్కొన్నారు.